హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కార్న్ వడా అండి. వీటినే మక్క వడలని కూడా అంటారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ నేను చేసుకుందాం. దానికోసం 500 గ్రాముల కార్న్ సీడ్ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ కార్న్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్వీట్ కార్న్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి మంచి టేస్ట్ని ఇచ్చేటువంటి రెడ్ చిల్లీ మసాలాను ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం 10 ఎండుమిరపకాయలని, అదేవిధంగా 12 వెల్లుల్లి రెబ్బల్ని, 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 నుంచి 2 టీ స్పూన్ల షుగర్ని, నీట్గా వాష్ చేసుకున్నటువంటి కర్రీ లీవ్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఈ విధంగా బరకగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్నటువంటి కార్న్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుని, కావాలనుకుంటే 2 టీ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ పేస్ట్లోనికి మనం ఇందాక ప్రిపేర్ చేసినటువంటి రెడ్ చిల్లీ మసాలాను కూడా యాడ్ చేసుకుని, దాంట్లోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, కరివేపాకులను యాడ్ చేసుకుని, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి, కొన్ని కార్న్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుని, 1 టీ స్పూన్ పసుపుని, టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీలో ఫైనల్గా కొత్తిమీర పుదీన యాడ్ చేయడం వల్ల వడాస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసినటువంటి ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వడా మిక్స్చర్తో ఈ విధంగా వడల్లా ప్రిపేర్ చేసుకుని, రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మక్క వడలు ప్రిపేర్ అయిపోతాయండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.